Vijayanagaram Jilla, Saluru Niyojakavargam, Pachipenta Mandalam, Guru Nayudu Peta, Pradhamika Aarogya Kendramlo Nirvahinchina, Covid Vaccination Karyakramanni, Rashtra Anchanala Committee Chairman, Saluru MLA Peedika Rajannadora Prarambhincharu. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజన్నదొర మాట్లాడుతూ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి నివారణకు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తరుణంలో భారతదేశంలో భారత్ బయోటెక్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన కోవాక్సిన్ పంపిణీ చేపట్టడం జరిగిందన్నారు. ఈ వ్యాక్సిన్ ను ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన పారిశుధ్య కార్మికులకు ఆశా వర్కర్లకు ప్రభుత్వ వైద్య సిబ్బందికి ఇవ్వడం జరుగుతుందన్నారు. కరోనా బారిన పడి లక్షలాది మంది మరణిస్తున్న తరుణంలో నివారణకు భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ నేడు పంపిణీకి శ్రీకారం చుట్టడం శుభ పరిణామమన్నారు. ముందుగా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కష్టపడ్డ ఫ్రంట్ వారియర్స్ కు వ్యాక్సిన్ ఇవ్వడం శుభ పరిణామమన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని, మాస్క్, శానిటైజర్లు ఖచ్చితంగా వాడాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం సబ్ కలెక్టర్, వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఎప్పుడప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. మన ఐఎస్ ఆఫీసర్లు అంటున్న సబ్ కలెక్టర్ గారు కావచ్చు, జాయింట్ కలెక్టర్ కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, అలాగే సెక్రటరీ నుంచి అక్కడికి, అలాగే వైద్యులందరూ కూడా డిఎంహెచ్ఓ నుంచి కింద స్థాయి వరకు, ఆశా వర్క్ వరకు, మనకొంత కమ్యూనిటీ హెల్త్ వర్క్ వరకు, మనకున్నారు ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, వారి వరకు చేస్తున్నారు. మన విలేకరి మిత్రులు కూడా ఎప్పుడు అప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. అలా అంగన్వాడీ వర్కర్లు కాబట్టి మన వేదిక మీద పెద్దలు, నాయకులు కూడా మరి దీని గురించి మనం ప్రచారం చేసి సమయం వచ్చినప్పుడు మన అందరి వరకు వస్తుంది. దాన్ని నిర్ణయిస్తారు. అది మనం కోరుకున్న విధంగా మనం ఆప్షన్ ఇవ్వాలి. మాకు కావాలనుకుని కోరుకున్న విధిస్తారు. ముందు మాత్రం ఇప్పుడు మాత్రం పరిమితంగా ముందు జరుగుతుంది. మనం చెప్పిన వైద్యనారాయణ మన వైద్యులకి, వైద్య సిబ్బందికి, ఫ్రంట్ వారి